మనందరం ఈ ఊరిలో పెరిగాం, పుట్టి పెరిగాం. పెరిగినందుకు మనకి ఊరికి వెనక ఇవ్వకపోతే ఏమవుతాం? లావైపోతాం. ఇక్కడ చాలా మంది ఊరి మీద దేశం మీద పడి చాలా మంది చాలా లావయ్యారు. మన దేశం బాగుపడాలంటే బాబు ఆటో, ఆంధ్ర బచావ్, నాని హటావో పెద్దవాడ బచావ్. తల్లి వెనక మన చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళంతా ముందుకు వస్తారు. మీరు కాస్త ముందు వెనక్కి వెళ్తే వాళ్ళందరూ వెనక వేలాది మంది ప్రజలు వెనక వెయిట్ చేస్తున్నారు. మీరు కాస్త దారిస్తే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. అందరూ కొంచెం వెనక్కి వెళ్తే అమ్మా, కొంచెం కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? తల్లి వెనక ఉన్న వాళ్ళందరూ కాస్త ముందుకు రావాలి. వేలాది మంది వెనక ఉండిపోయారు. హాయ్ ప్రణయ్, ఐఎమ్ పీడీపీ, హౌ ఆర్ యూ? ఇట్స్ అన్ ఆనర్. మన దగ్గర ఢిల్లీ నుంచి మన దేశంలో అత్యంత పేరు పొందిన ప్రణయ్ గారు కూడా వచ్చారు. ప్రణయ్రాయ్ గారు, వీరు దేశంలోనే పేరు పొందిన అత్యుత్తమ జర్నలిస్ట్. ఢిల్లీ నుంచి వచ్చారు వారు. వారి మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న ప్రేమ పని లాగాలు వాళ్ళకి రెండు కళ్ళు చాటలు చూడాలంటే ఒకసారి జై జగన్ అనండి. జై జోహార్, జోహార్ జై జై. ఇక్కడ కొడితే ఎక్కడ వినపడాలి? ఢిల్లీలో వినపడాలి. నాకే వినపడతల్లా మీరు అరుపులు. ఢిల్లీ అదరాలి, అరవండి. అన్న వస్తున్నారా? సోదర సోదరి మండలారా, మన బెజవాడ బెబ్బులే జగన్ అన్న దిగుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో మనందరి ఓటు గుర్తు, ఎన్నికల గుర్తు ఏంటి? ఇంకొక్కసారి, మరొక్కసారి, ఇంకొక్కసారి బిరపడతల్లా దద్దరిలట్లా. ఎక్కడ తల్లి మీరంతా కుర్రాళ్ళ ముసలాళ్ళ? ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతుందా వ్యాసకాలంలో? నాకు వాళ్ళు చెప్పారు సైకిల్ ఎక్కడ ఉండాలి? పార్కింగ్లో, గాజు గ్లాసు క్యాంటీన్లు. ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? అసెంబ్లీలో. అవునా కదా చెల్లి? ఒక్కసారి సోదరులు విష్ణు గారు కూడా మాట్లాడతారు. ఈరోజు ఈరోజు మనందరినీ కలవడానికి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ విజయవాడ నగరంలో పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, బావకుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు పీవీపీ గారు, అలాగే నేను మా అందరి తరఫున ఎన్నికల ప్రచారం చేయడం కోసం నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ సెంటర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వస్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? 1000 మంది కూడా లేరు ముఖ్యమంత్రికి. ఈ పక్కనే ఉన్నటువంటి స్టేడియంలో, పక్కనే ఉన్నటువంటి స్టేడియంలో నిన్న రాత్రి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఎవరు వచ్చారో తెలుసా?
ఒక గ్లాస్ పార్టీ వచ్చింది, 300 మంది కూడా లేరు. ఈ విజయవాడ నగర అభివృద్ధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో ముడిపడి ఉన్నది. ఈ విజయవాడ ప్రశాంతంగా ఉండాలి అంటే ఫ్యాన్ గుర్తుకి మీరందరూ కూడా ఓటు వేయాలి. శాంతి భద్రతల సమస్య లేకుండా ఉండాలి అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి గురించి ఒక మాట చెప్తాను. ఈ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే, శాసనసభలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే కాదు, ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే కాదు. అన్ని అరాచకాలకి కేంద్ర బిందువుగా మారినటువంటి ఎమ్మెల్యే, అన్ని కులాల వారిని కూడా కించిపరిచినటువంటి ఎమ్మెల్యే, రౌడీయం చేసేటటువంటి ఎమ్మెల్యే. ఈరోజు విజయవాడ నగరంలో తెలుగుదేశం నాయకులు చేసినటువంటి కుంభకోణాలు అన్నీ ఇన్ని కావు. ఉదాహరణకి ఇళ్ల గురించి తీసుకుందాం. ఆ ఇళ్ల గురించి అయితే ఈరోజు దాదాపుగా 9,000 ఇళ్ళు అన్ని తెలుగుదేశం నాయకులకు ఇచ్చారు. తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నగరంలో ఇప్పటి వరకు అప్లై చేసుకున్నటువంటి అందరికీ కూడా ఉచితంగా ఇళ్ళు ఇస్తాము అని చెప్పని సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన ప్రియతమ నేత, మనందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. బాబు జెండాలన్నీ పక్కన పెట్టాలి. విజయవాడ ఆలస్యమైనప్పటికీ నడి రోడ్డు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా మట్టి దూని ఏమీ కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆ ప్రయత్నం చూపిస్తా ఉన్నారు. ప్రేమలు రాగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి అభ్యర్థులకు, మీ అందరి ప్రేమలు రాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి ఒక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను.
ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలు చేసిన గూండాయిజం, చేసిన రౌడీజం, చేసిన అరాచకాలు ఈ నగరంలో అన్ని ఇన్ని కూడా కాని పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా టీవీలలో చూసినప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా అక్క? ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా అన్న? ఎన్నికలకు ముందు టీవీలలో వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఒకటి టీవీలలో వచ్చేది, ఆయన వస్తే చాలా బాగుంటుంది అని. గుర్తుందా? ఆయన వస్తే చాలా బాగుంటుంది అని అడ్వర్టైజ్మెంట్ ఎన్నికల ముందు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇదే కనిపించేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిటీలో ఆయన చేసింది ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయమంటే అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే సిటీలో విజయవాడ నడిబొడ్డిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం అక్షరాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడవాళ్ళకు అప్పులు ఇచ్చి ఆ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మలు జీవితాలతో మానవతో ఎలా ఆడుకున్నారో ఒక్కసారి మీరందరూ కూడా గుర్తులు చేసుకోమని అడుగుతా ఉన్నా. అటువంటి కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు దోషులను ఎలా తప్పించారో మీరంతా కూడా చూశారు. అటువంటి విషయాలలో కఠినంగా వ్యవహరించాల్సింది పోయి కేసుల దగ్గర నుంచి అన్నీ కూడా పక్కదోవ ఎలా పట్టించాడో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ నగరంలో అక్రమంగా, ఇదే నగరంలో అక్రమంగా బస్సులు నడుపుతా ఉన్నారు అని కేసులేని నానికి సంబంధించిన ట్రావెల్స్ పై కేసులు పెట్టినందుకు ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారిని ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ ఇద్దరూ కలిసి దాడి చేసి ఆ ఐపీఎస్ అధికారిని చొక్కా పట్టుకున్న పరిస్థితులు కూడా మీరంతా కూడా చూశారు. అటువంటి కార్యక్రమం చేసినా కూడా ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది లేదు, ఆ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టింది లేదు, ఆ ఎంపీని అంతకన్నా శిక్షించింది కూడా లేదు. ఇదే నియోజకవర్గంలోనే మొన్నటికి మొన్న ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక డాక్టర్ని ఇక్కడ ఎమ్మెల్యే బోండా ఉమా ఏ రకంగా బెదిరించాడో మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన స్థలాలను కూడా ఇక్కడ ఎమ్మెల్యే బోండా ఉమా ఎలా కొట్టేశారో సింగ్నగర్ లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత మీద సిఐడితో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంతవరకు బోండా ఉమాను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కనీసం అరెస్టంతా చేశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే విజయవాడ నడిబొడ్డున టూరిజం పేరిట లైసెన్సులు లేని బోటు నడిపి అక్షరాల 23 మంది చనిపోతే దీనికి కారణమైన ఎమ్మెల్యేలను కానీ కనీసం ఒక్కరినంటే ఒక్కరినైనా అరెస్ట్ చేశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే విజయవాడలో పవిత్రమైన దుర్గమ్మదేవి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగినాయనంటే ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. రాజధాని పేరు చెప్పి రాష్ట్రంలోని ప్రజలందరికీ దుర్గగుడి పేరు చెప్పి విజయవాడ నగరంలో ఉన్న నగరానికి సంబంధించిన ప్రజలందరికీ
మాయాబజార్ సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అక్కడేమో రాజధాని నగరంలో పర్మినెంట్ అనే పేరుతో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మేము చూసినా అక్కడ టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ బిల్డింగ్లు, టెంపరీ అసెంబ్లీ, ఇంతవరకు పర్మినెంట్ అనే పేరుతో కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు అక్కడ రాజధాని ప్రాంతంలో. ఇక విజయవాడకు వచ్చేసరికి ఇదే విజయవాడలో మీరే చూస్తా ఉన్నారు దుర్గగుడి ఫ్లైఓవర్, 5 సంవత్సరాల సమయం ఉన్నా కూడా కనీసం ఒక ఫ్లైఓవర్ అయ్యలేకపోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇటువంటి ఆయన రాజధానిని చూపిస్తాడు, సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, ఏ దేశానికి పోతే ఆ దేశం పేరు చెప్తాడు. రాజధాని ఎలా ఉంటుందో అని చెప్పి మనం ఎవరైనా అడిగితే మనందరికీ చెప్పే మాట బాహుబలి సినిమా చూశారా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాలలో ఒకటంటే ఒక పని చేసింది లేదు. ఒకే ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఏంటంటే బందర్ రోడ్డుకు ఏలూరు రోడ్డుకు ఈ రెండింటికి పెయింటింగ్ల మీద పెయింటింగ్లు చేసి ప్రజలను మభ్యపెట్టడం ఎలా అని చెప్పి నేర్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ తప్ప ఈ విజయవాడ నగరంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. అదే ఆ దినంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పరిపాలనలో ఇదే విజయవాడలో దాదాపుగా 25,000 ఇల్లులు కట్టించిన ఘనత ఆ దినంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డిది కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే విజయవాడలో అండర్ గ్రౌండ్, ఇదే విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్డు నెట్వర్క్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, శివారు ప్రాంతాల అభివృద్ధి కానీ, మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా ఆ దినంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో వచ్చినవి కాదా అని అడుగుతా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూడమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు తాగునీటి సమస్య ఉంది, కృష్ణా నది పక్కనే కనిపిస్తుంది. ఇవాళ ఇదే విజయవాడ నగరంలో అరగంట పావు గంట నుంచి ఎక్కడా కూడా తాగునీరు ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నా మీ అందరి సమక్షంలో. ఇదే విజయవాడలో అక్షరాల 40,000 మంది ఇల్లు, 40,000 మంది ప్రజలు మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదు అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే 5 సంవత్సరాలు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన ఏమి గార్తలు కాస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుణమల వంతెన, గుణమల ఫ్లైఓవర్, రాజీవ్ నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాలన్నీ కూడా గుంపుకు గురవుతున్నాయి అని తెలిసి ఆ గుంపు ఆ ముంపు నివారణకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలలో చేసింది ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే విజయవాడలోనే ఆగ్రీగోల్డ్ బాధితులు, ఇదే విజయనగరంలోనే, ఇదే విజయవాడలోనే ఉమాచిట్స్ బాధితులు ఇద్దరూ ఇదే విజయవాడ నగరంలో అత్యధికంగా ఉన్న పరిస్థితులు. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను మీ అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇదే విజయవాడలోనే వీరికి ఒక బ్రాంతి షాప్ కనిపిస్తుంది. ఇదే విజయవాడలోనే ఫోన్ కొడితే మంచినీళ్ళు ఎవరైనా తీసుకొస్తారనేమో నాకు తెలియదు కానీ ఫోన్ కొడితే నేరుగా మందు బాటలు తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చిస్తా ఉన్నారు ఇదే విజయవాడలోనే. ఇదే విజయవాడ నగరంలోనే ఉన్న లిక్కర్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మొత్తం సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల ఒక్క విజయవాడ నగరంలోనే ఉన్న లిక్కర్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు ఒక్క విజయవాడ నగరంలోనే 300 ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఏ స్థాయిలో ప్రజలను తాగిస్తా ఉన్నాడు. నగరంలో
59 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్కు 5 లిక్కర్ షాపులు ఉన్నాయి అని అంటే ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలకు మంచి చేస్తా ఉన్నాడా, మన పిల్లలను ఈ పెద్ద మంత్రి చెడగొడతా ఉన్నాడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ పక్కనే భవానీపురం స్కూల్, ఈ పక్కనే ఉంది ఆ భవానీ స్కూల్ పక్కనే టీడీపీ నాయకులు లిక్కర్ షాప్ పెడితే పిల్లల తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఆ తల్లులను అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన అన్యాయమైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయనంటే అది ఈ విజయవాడ సిటీలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి నిజంగా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో సిగ్గుతో తలదించుకోవాలి. ఇదే విజయవాడలోనే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం అక్షరాల కొండల మీద 200,000 మంది ఉన్నారు. దాదాపుగా 70,000 వరకు ఇల్లులు అక్కడ అక్కడే నివాసం ఉంటాయన్నారు. గడిచిన ఎన్నికల్లో ఈ స్థలాలన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఎంతమందికి రెగ్యులరైజ్ చేశారు పెద్ద మనిషి అని అడుగుతా ఉన్నా నేను అందరితో కూడా గట్టిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నాను. ఇదే విజయవాడలోనే భవానీపురం స్టేడియం నిర్మాణానికి కూడా పట్టించుకోలేదు. ఉర్దూ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తాను అని చెప్పి కూడా మనందరికీ కూడా డ్రామాలు చూపించాడు, సినిమాలు చూపించాడు. జరిగేవాడు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 అనే పదాలు తప్ప వేరేటి చూశామని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 5 సంవత్సరాలలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం చూశాం, అబద్ధాలు చూశాం, అవినీతిని చూశాం, అదనుబాటు చూశాం. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తా ఉన్నది కావా అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఒక్కసారి మాట్లాడాల్సి వస్తే రాష్ట్రంలో దేశంలో అందరికన్నా ధనిక చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసా? దేశం మొత్తం మీద అందరికన్నా ధనిక చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసా? అన్ని రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వైపే చూపిస్తాయి. అదే రిపోర్ట్లు రాష్ట్రంలో, అదే రిపోర్ట్లు దేశంలో రైతన్న పరిస్థితి గురించి చెబుతూ దేశంలోనే అత్యంత పేద ఎవడు, దేశంలోనే అతి ఎక్కువ రుణభారం ఉన్నవాడు ఎవడు అనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రైతులు అని చెప్పి నాబార్డు నివేదికలు చెప్తా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉంది. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపున దేశంలో కన్నా అత్యంత ధనిక ముఖ్యమంత్రి కనపడతా ఉన్నాడు, మరోవైపున దేశంలో కన్నా ఆడపడుచులు పొదుపు సంఘాలు అక్కచెల్లెమ్మల రుణాలు చూస్తే నీరుడి కన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికన్నా ఇవాళ రుణాలు వడ్డీలతో కలిసి తడిసి మోపుడై రెట్టింపయ్యాయి అని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగులలో రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతన్నల పరిస్థితి ఏమిటి? పొరుగు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? చివరికి నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మనకు కనిపించేది ఏమిటి అంటే నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు రెట్టింపయ్యారు అనే సంగతి ఇవాళ ఏ గ్రామంలో చూసినా కనిపిస్తూ ఉంది, ఏ పట్టణంలో చూసినా కూడా ఇవాళ కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వంలో మీరంతా కూడా చూశారు, జాబు కోసం మీ చుట్టూ ఉన్న అక్కచెల్లెమ్మలు అన్నతమ్ముళ్ళను మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నా, జాబులు ఇక్కడ దొరుకుతా ఉన్నాయా?
లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత జాబుల కోసం వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు కూడా పోవాల్సిన పరిస్థితి వస్తా ఉందని అడుగుతా ఉన్నాను. మీ అందరితో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి అన్న మాటలు జాబు రావాలి అంటే, ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి అన్న మాటలు జాబు రావాలి అంటే, గట్టిగా జాబు రావాలి అంటే బాబు రావాలి అన్న వ్యక్తి ఈ రోజు పరిస్థితి జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న స్వరం వినిపిస్తా ఉంది. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికలకు ముందు ఈనంత మాట జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి నిరుద్యోగపతి, ఇంటింటికి నెలకు 2000 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబు లేదు, ఇంటింటికి నిరుద్యోగపతి లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒక ఇంటికి జాబ్ వచ్చింది అంటే ఆ జాబు వచ్చింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాత్రమే జాబ్ వచ్చింది అన్నది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆయన కొడుకును మాత్రం ఎమ్మెల్సీ పదవించుకున్నాడు, ఆ తర్వాత ఆయన కొడుకును మంత్రిగా కూడా చేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రం బాగా గట్టిగా కనిపిస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జాబులు రాకపోగా ఉన్న జాబులు మాత్రం ఊడిపోయిన పరిస్థితులు మాత్రం గొప్పగా కనిపిస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమైంది? 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోయిందా? బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోయిందా? బాబు వచ్చాడు, 1,000 మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోయిందా? బాబు వచ్చాడు, ఆయుష్లో 800 మంది ఉద్యోగాలు గోయిందా? బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోయిందా? బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనంలో పనిచేస్తా ఉన్న 45,000 మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోయిందా? బాబు వచ్చాడు, ఉద్యోగాలు రాకపోగా అన్ని గోయిందా? 57 నెలలు అన్ని రకాలుగా అన్యాయాలు చేసి చివరి 3 నెలలు మాత్రం ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి 70 లక్షల ఇల్లుంటే కేవలం 3 లక్షల మందికి మాత్రం ముష్టేసి పెట్టి 1,000 రూపాయలు మాత్రం ఇచ్చేసి ఇక నిరుద్యోగ భీతి బ్రహ్మాండంగా ఇస్తున్నాను అని చెప్తా ఉన్నా. ఈ పెద్ద మనిషిని ఏమైనా ఏం చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. రాష్ట్రంలో అక్షరాల రాష్ట్రం విడిపోయే నాటికి 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథ్ అండ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ 142,000 ఉద్యోగాలు కాస్త ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిన వాళ్ళని కూడా కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు ఖాళీగా వచ్చాయి. అంటే అక్షరాల రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు, 230,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒకటన్నా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే పెద్ద మనిషి ఆ గవర్నమెంట్ జాబులు ఇస్తాడని, అది నోటిఫికేషన్ వస్తుందని, ఆ నోటిఫికేషన్ కోసం మన పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి 1,000 రూపాయలు తగలేస్తూ ఆ జాబు వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ 5 సంవత్సరాలు గడిచిపోలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నా 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ చూశాను, ప్రతి పట్టణంలోనూ చూశాను, ప్రతి ఇంట్లోనూ చూశాం. ఉద్యోగాల కోసం అన్నా చదువులైపోయాయి అన్నా ఉద్యోగాల పరిస్థితి ఏమిటన్నా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ కనిపించిన పరిస్థితి. ఆ చదువు అయిపోయి ఆ ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా,
ఆ పిల్లలకు ఉద్యోగం వస్తే కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూస్తా ఉన్నా. ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను, మీ ఆవేదన నేను విన్నాను. ఇవాళ నేను మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ఇవాళ మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను. అధికారంలోకి రేపొద్దున దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి మనం ఏం చేయబోతా ఉన్నామో ఈరోజు ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా క్లుప్తంగా చెబుతా. అధికారంలోకి మనం వచ్చిన వెంటనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగననే నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా, మొట్టమొదటిగా గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. అంతేకాదు జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా రిలీజ్ చేస్తాను అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు జాబులు ఇవ్వడంలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నా. ఒక అడుగు ముందుకు వేసి మీ ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ మీ దగ్గరే, మీ వార్డులోనే 10 మంది చదువుకున్న మీ పిల్లలకు అదే వార్డులోనే వార్డు సెక్రటరీ పట్టి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. 10 మంది చదువుకున్న పిల్లలకు గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పెట్టి అక్కడే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. ఏ సమస్య అయినా కూడా ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఇవాళ మీకు పెన్షన్ కావాలన్నా, ఇవాళ మీకు రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా, ఇవాళ పరిస్థితి ఏమిటో మీరంతా కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలట, ఆ జన్మభూమి కమిటీలు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్న ఇవాళ చూస్తా ఉన్నాను. ఇవాళ ఇల్లు కావాలన్నా మంచం, పెన్షన్ కావాలన్నా మంచం, రేషన్ కావాలన్నా మంచం, మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం అంటే పని జరుగుతా ఉందని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ వ్యవస్థనంతా కూడా పూర్తిగా మార్చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్లు, వార్డు సెక్రటేరియట్లు తీసుకొని వస్తాం. 10 మంది చదువుకున్న మీ పిల్లలకు అక్కడే ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వడమే కాదు, మీకు ఏది కావాలన్నా, రేషన్ కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, చివరికి నవరత్నాల్లోని ఏది కావాలన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు సాక్ష్యం అయ్యేట్టుగా చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఎవరి చుట్టూ మీరు తిరగాల్సిన పని లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరితో కూడా. అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం, జాబులు కల్పించడం కోసం ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. అది ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి 50 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు కూడా నియమిస్తాము. గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు చీతనిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. మన వార్డుల్లో కానీ, మన గ్రామాలలో కానీ చదువుకున్న వాళ్ళు, యువత యువకులు చదువుకున్న వాళ్ళు, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, వాళ్ళంతా కూడా వాళ్ళకు వేరే చోట ఎక్కడైనా మంచి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళంతా కూడా ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్ గాను, వార్డు వాలంటీర్ గాను ఉద్యోగం ఇచ్చి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ గ్రామ వాలంటీరు, ఆ వార్డు వాలంటీరు తీసుకుంటాడు. ఆ వార్డు వాలంటీరు ఆ 50 ఇళ్లకు సంబంధించి రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, చివరికి నవరత్నాల్లో మనం చేయబోయే ప్రతి కార్యక్రమానికి అంతా కూడా ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలు
పూర్తిగా ఆ వార్డు వాలంటీరే తీసుకుంటాడు, గ్రామ సెక్రటేరియట్ తో అనుసంధానమై ఉంటాడు. ఆ 50 ఇళ్లకు సంబంధించి ప్రతిదీ కూడా రేషన్ బియ్యంతో కలిసి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేస్తాడని చెప్పి కూడా ఆమె ఇస్తా ఉన్నా మీ అందరికి. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేదు. నేరుగా ఈ వార్డు వాలంటీర్ మీ ఇంటికే వచ్చి మీ తలుపు కొట్టి మీ అవసరం ఏదో తెలుసుకొని నేరుగా డోర్ డెలివరీ చేస్తానని చెప్పి కూడా ఆమె ఇస్తా ఉన్నా. ఉద్యోగాల కల్పనలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళంతా మీరంతా గవర్నమెంట్ కాంట్రాక్టులు చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి, కార్లు అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి, గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో చాలా ఆదాయం వచ్చేది చాలా అద్దెకు తీసుకుంటా ఉంటుంది గవర్నమెంట్. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, బస్సులు అద్దెకు తీసుకోవాలని అంటే ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఎవరికి పోతా ఉన్నాయి? కాశీనేని ట్రావెల్స్, జేసీ బ్రదర్స్, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులకు పోతా ఉంది. వ్యవస్థను పూర్తిగా మార్చేస్తా ఉన్నాం. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయతో మొత్తం ఆదాయం వచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ కూడా నిరుద్యోగ యువతగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను అందరికీ. నిరుద్యోగ యువతకే ఇవ్వడమే కాదు, ఈ బస్సులు కొనాలన్నా, ఈ కార్లు కొనాలన్నా, ఇటువంటి కొనేదాని కోసం ఆ పిల్లలకు తోడుగా ఉండేందుకు సబ్సిడీ కూడా ఇస్తామని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో 50% రిజర్వేషన్లు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు కేటాయిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇంకా జాబుల కోసం ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇది కాక రేపొద్దున దేవుడు ఆశీర్వదించి 25కి 25 మంది ఎంపీలు మొత్తం ఒకే పాట మీదకి మనందరి పార్టీకి, మన పార్టీకి మనం గెలిపించుకోగలిగితే 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడితే ఆ తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళకు సంబంధించి మరో 17 మంది ఎంపీలు వాళ్ళు కూడా మనతో జత కలిపితే మొత్తం ఆ 17 మంది మన రాష్ట్రానికి చెందిన 25 మంది మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి మాకు ప్రత్యేక హోదా కావాలి అని 42 మంది గెలవిప్పితే అప్పుడు ఆ 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి గళం దిప్పితే ఈరోజు దేశ రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు. దేశ రాజకీయాలలో ఇవాళ ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా కూడా 42 మంది ఎంపీలు ఒకే చోట నిలబడి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తాము అని అంటే ఆ ప్రధానమంత్రి ఎవరైనా కావాలనుకోని సంతకం పెట్టి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాను మీ అందరికీ. ఒక్కసారి ప్రత్యేక హోదాను మనం సాధించుకోగలిగితే దేవుడి దయతో ఆ తర్వాత ఇంకా తర్వాత ఒక్కసారి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఏ కంపెనీకైనా, ఏ హోటల్కైనా, ఏ హాస్పిటల్కైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జిఎస్టీని కట్టాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేనప్పుడు, ఎప్పుడైతే జిఎస్టీని కట్టాల్సిన పని లేనప్పుడు, అప్పుడు ఎవరైనా మన రాష్ట్రానికి వచ్చి హోటళ్ళు కడతారు, హాస్పిటళ్ళు కడతారు, ఐటీ స్పేస్ వస్తుంది, ఫ్యాక్టరీలు వస్తాయి, ఇవన్నీ వచ్చినప్పుడు ఉద్యోగాల విప్లవం వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పాల్సిన పని లేదు. జాబుల కోసం ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఆ ముందుకు వేసే అడుగు ఏమిటంటే ఇవాళ మనం పరిశ్రమల్లో చూస్తూ ఉన్నాం, ఉన్న పరిశ్రమలు కానీ వచ్చే పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా మనం ఆరాటంతో చూస్తాం. ఆ పరిశ్రమలు రావాలని కోరుకుంటాం, వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తాం. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? చాలా పరిశ్రమల పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు మాత్రం మన పిల్లలకు ఇవ్వడం లేదు. ఎవరో పక్క రాష్ట్రాలకు సంబంధించిన, వేరే రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు మాత్రమే అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన పిల్లలు అక్కడ సెక్యూరిటీ గార్డులు కానీ, చెట్లకు నీళ్లు పట్టే కార్యక్రమాలు కానీ, ఇటువంటి ఉద్యోగాలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జరగబోయే మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. దీనివల్ల
ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దీనివల్ల పరిశ్రమలు కూడా నష్టపోకుండా ఉండేందుకు, మన పిల్లలు కూడా అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా తీసుకుంటాం. ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా తీసుకొని ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలకు ఎటువంటి ఉద్యోగాలు కావాలి, ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, మన పిల్లలకు ఎటువంటి స్కిల్స్ కావాలి అన్న దాని మీద అధ్యయనం చేసి ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొని వచ్చి చదువుకున్న మన పిల్లలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ట్రైనింగులు. ఈ రకంగా ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు మెరుగవుతాయని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మంచి జరుగుతుంది మన పిల్లలకని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. మీ అందరితో కూడా నేను ఇవాళ కోరేది ఒకటి, ఇవన్నీ కాక నవరత్నాల్లో మనం ఏమేమి చెప్పబోతా ఉన్నాము అన్నది, మనం ఏమేమి చేయబోతా ఉన్నామన్నది బహుశా మీ అందరికీ కూడా చాలా మటుకు తెలిసే ఉంటుంది. ఒకే ఒకటి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రను మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. గత 20 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు కుట్రలు ఒక స్థాయి దాటిపోయాయి. కుట్రల్లో ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎక్కడ అంటే ఎవరితో అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేస్తూ ఉన్నది. ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అంబుడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉందన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని వారు మీ అందరితో కోరుతా ఉన్నా. వీళ్ళంతా కూడా ఇవాళ చేసేది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరగకుండా వీళ్ళంతా కూడా కుట్ర పన్నుతా ఉన్నారు. రోజుకొక పుకారు లేపుతా ఉన్నారు. పుకారు లేపి ఆ పుకారు మీద చర్చ జరిగేట్టుగా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగకుండా చూసుకునేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరిగితే ప్రజలు దాని గురించి ఆలోచన చేయడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి వారందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలన్నీ కూడా ఎన్నికల చివరి రోజుకి వచ్చేసరికే క్లైమాక్స్కు చేరుకుంటాయి. ఆ క్లైమాక్స్ లో భాగంగా ఏం చేస్తారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ప్రతి వార్డుకు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడు. అక్క 3000 పెడతాడు డబ్బు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటి, మీరంతా కూడా మీ ప్రతి వార్డుకు వెళ్ళాలి. వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి అన్నను కలవాలి, ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఎదిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు అన్న వడుగుల పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చెయ్యక్క. ఈరోజు మన పిల్లల్లో మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి అక్కను ఆలోచన చేయమని చెప్పు. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి అనంటే ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేది చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు, అది కూడా ఎగరగొడతా ఉన్నారు. ఈ పరిస్థితి మారాలక్క, లేకపోతే మన పిల్లల్ని చదివించే లోపల మన ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ ఉన్నాం కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క వారం రోజులు ఓపిక పట్టక్క, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు చెప్పండి, మన పిల్లల్ని ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను
కలెక్టర్ల బండి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి ఒక్క కుదర్తండి. నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఆ నవరత్నాలను ప్రతి గడప దగ్గరికి తీసుకొని వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ప్రణాళిక చేస్తాను అని చెబితే, ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగితే, ఓటడిగిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున విష్ణుడున్నాడు. సౌమ్యుడు మంచివాడు నా కుడి వైపున శిల ఉన్నాడు. యువకుడు ఉత్సాహవంతుడు మంచివాడు నా వెనకాల బాలకుమారని ఉన్నాడు. మంచివాడు తాను కూడా మీరందరినీ కూడా మీ అందరి చల్లని దీవెనలతో చల్లని ఆశీస్సులతో ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడి వైపున మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఉన్నాడు, యువకుడు ఉత్సాహవంతుడు అన్ని రకాలుగా తాను మంచి చేస్తాడని నమ్ముతా ఉన్నా. మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు వీరందరిపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. చివరిగా వెళ్ళే ముందు ఒకసారి మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తుని చూపిస్తా, దయ నుంచి గుర్తుని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన గుర్తన్నా అక్క, మన గుర్తక్క అన్నా, ఫాన్ గుర్తన్నా అక్క, ఫాన్ గుర్తక్క అక్క, ఫాన్ గుర్తక్క, ఫాన్ అన్నా, ఫాన్ అక్క అన్నా, ఫాన్ అన్నా, ఫాన్ అన్నా అన్నా, ఫాన్ అన్నా అన్నా, ఫాన్ అన్నా, ఫాన్ అన్నా, ఫాన్ గుర్తక్క, ఫాన్ గుర్తమ్మా అక్క, ఫాన్ అక్క, ఫాన్ అన్నా, ఫాన్ అన్నా, ఫాన్ అన్నా. చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపినందుకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకే ఒక చిన్న విషయం చెప్పాలి, అదేమిటి అంటే విజయవాడ బస్తీకి సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో మనం మైనారిటీ సోదరులకు టికెట్ ఇవ్వలేకపోయామో మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి. మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ఇవ్వబోయే మన మొట్టమొదట ఎమ్మెల్సీ ఖచ్చితంగా మైనారిటీ సోదరులకే ఇస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. మీ ఆప్యాయతలకు మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దృష్టి శ్రీనివాస్ గారు, డాక్టర్ రాధాకృష్ణ గారు, ఇంకొక డాక్టర్ రాజేంద్ర గారు, రాజేంద్ర గారు, బాడిత జగ్గారావు గారు, అలాగే చల్ల విజయ్ కుమార్ గారు, ఊటుగూరు పార్థసారి గారు, జగన్ కృష్ణ కృష్ణగారు గారు